subscribe now and press the bell icon. Never miss an update. Action! Welcome to Mary Garden. ఈ రోజు ఇంకో వంట చేసాము. మా పాపే చేసింది మటన్ గోంగూర కలిపి. అందరికీ తెలుసు, అయితే వేరు వేరు స్పెషల్తో చేస్తారు కాబట్టి ఎవరు స్టైల్లో వాళ్ళు చేస్తారు, మా స్టైల్లో మేము చేసాము. ఇది కూడా మీకు చూపించాలని నేను వీడియో చేస్తున్నాను. చూద్దాం. హాయ్ అండి, వెల్కమ్ టు మేరీ గార్డెన్. ఈ వీడియో ఇంకొక వీడియో మీకు కర్రీ మటన్తో గోంగూర చేయటం చూపిస్తున్నాను. అందరికీ సహజమైనతో అంతవరకు తెలుసు ఇది, అయితే ఎవరి స్టైల్లో వాళ్ళు చేస్తాం కాబట్టి మీరు ముందుగా చూడండి. దానికి కావాల్సింది మటన్ 1 కిలో, ఆనియన్స్ 3, కొరియాండర్ లీవ్స్, గోంగూర, తర్వాత టొమాటోస్ 2. ఇవన్నీ సిద్ధం చేసుకుని పెట్టుకున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఒరిజినల్ మటన్ తోటి, ఫ్రెష్ మటన్ అన్నమాట. ఫ్రెష్ మటను దానికి కావాల్సినవి మనం చక్కగా అన్నీ రెడీ పెట్టుకొని ముందుగా పాన్ పెట్టేసుకుని కుక్కర్లో వండుతున్నాం. ఆయిల్ పోసుకొని ఇది మా గార్డెన్లో కర్రీ లీవ్స్, కొత్తిమీర, గోంగూర ఇవి మా గార్డెన్లోనండి తీసుకుని చక్కగా మరి మటన్ తోటి చేసుకుంటే టేస్టే వేరుగా ఉంటుంది కదా. బయటది కాకుండా మా టెర్రస్ గార్డెన్ పైన మేము పండించుకున్న వీటితోటి తయారు చేసుకుంటాం. ఎందుకంటే అది నేను హార్వెస్ట్ చేసినప్పుడు మీకు చూపించలేదు టైం లేక. ఇంకా నేను నూనె వేసుకున్నాక కరివేపాకు చిట్టుపట్లాడుతుంది కదా సరదాగా స్మెల్ బాగుంటుంది అనేసి ముందుగా మేము కరివేపాకు వేస్తామండి. తర్వాత పచ్చిమిర్చి, 4 పచ్చిమిర్చి. పచ్చిమిర్చి కూడా మన బాగుంటాయి. ఉల్లిపాయలు మటుకు బయటవి చిన్న ఉల్లిపాయలు తీసాను. ఆ చిన్న ఉల్లిపాయలు ఏంటంటే సాంబార్ కాసుకున్నప్పుడు వేసుకోవచ్చు అనేసి మొన్న ఒక వీడియోలో పెట్టాను మీకు. చిన్న ఉల్లిపాయలు హార్వెస్టింగ్ చేసింది, ఉల్లిపాయలు టమాటాలు వేసేసుకున్నాము. కర్రీకి చక్కగా మగ్గిపోతుంది. దాన్ని ఒకసారి కలుపుకుంటే ఆ నూనెలో మగ్గిపోతుంది. దాన్ని అలా మగ్గనించిన తర్వాత, ఎందుకంటే అండి మీకు నేను పండించింది కూడా అన్ని ఐటమ్స్ తీయటానికి ఇంకా మీకు సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. నేను చక్కగా పండించుకున్నాయి టొమాటోస్ కానీ, తర్వాత కరివేపాకు కూడా చెట్లు మంచిగా మనం దాన్ని కేర్ చేసుకునేలా చేసుకుంటే నేను ఒక వీడియో పెడతానండి. కరివేపాకు చెట్టు గురించి కూడా చెప్తాను, అది కూడా బాగా తయారైంది ఇప్పుడు. మళ్ళీ చెట్టు మగ్గిపోయినాయి కదండి, మటన్ వేసేసుకోవాలి. చూసారు అంత ఫ్రెష్గా ఉందో మటన్. కుక్కర్లో, ఎందుకంటే కుక్కర్లో మగ్గనిచ్చిన తర్వాత అండి విజిల్ వస్తే 2-3 విజిలు దాని టేస్టే వేరుగా ఉంటుంది. ప్రతిది కూడా మీరు ఈ విజిల్ ఉన్న కుక్కర్ పెట్టుకొని వండుకోవాలి, దాని టేస్ట్ వేరుగా ఉంటుంది. ఈ రోజుల్లో బయట అల్లం పేస్ట్ అండి, అల్లం పేస్ట్ అంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని కంపల్సరీగా మనం మటన్ చేసుకునేటప్పుడు తయారు చేసుకుని పెట్టేసుకుంటే మనకి రెడీమేడ్గా మన ఇంట్లోనూ అప్పటికప్పుడు మనం చేసుకోక్కర్లేకుండానే ముందుగా చేసుకుని పెట్టుకుంటాను. నేను ఎక్కువగా ఒక 1/2 కిలో చేసుకుంటే 1/2 కిలో అల్లానికి 1/2 కిలో వెల్లుల్లిపాయ వేసుకొని దానిలో పసుపు, తర్వాత ఆయిల్, కొంచెం సాల్ట్ కూడా వేస్తాను.
అలా వేసుకొని ఫ్రీజర్లో కొంచెం పెట్టేసుకుంటాను. డైలీ వాడుకోవడానికేమో ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. మా పాప వంట చేస్తుందండి. పాప చాలా బాగా అన్ని నిమిషాల ప్రకారం తయారు చేసుకుని పెట్టుకుంటుంది. గోంగూర మన ఎంత ఉంటే అంత వేసుకోవాలి, ఎందుకంటే కిలో మటన్కి మీరు తక్కువైంది ఎక్కువైంది అనుకో, కొంతమంది ఎక్కువ వేసుకుంటారు, మాకు అదే ఉంది కాబట్టి మూడు కట్ల లాగా ఉంటుంది. దానికి సరిపోతుంది అనేసి మేము ఇంకా మేము బయట తీసుకోలేదు. కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు దానికి మసాలాలు కొంచెం మన ఇంట్లో కారం వేసుకుంటున్నాం. ఇది నేను సొంతంగా తయారు చేసిన కారం అండి. కారం తయారు చేసినప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటుంది, దాని స్మెల్లే చాలా బాగుంటుంది. మసాలా సరుకులన్నీ వేసి చేపిస్తాను, ఆడిస్తాను కారం. ఒక సంవత్సరం ఉన్నా అలాగే ఉంటుంది, అయితే 8 నెలలు 9 నెలలకి అయిపోతుంది కాబట్టి మళ్ళీ అలాగా ఫిబ్రవరి మార్చి తర్వాత మళ్ళీ రెడీగా కొత్త కాయలు వస్తాయి కదా, అది చేసుకుని పెట్టుకుంటాను. ఎందుకంటే అయిపోయిన తర్వాత మళ్ళా చేసుకోవటం అనేది నాకు అలవాటు లేక ఒక్కసారిగానే చేసుకుని పెట్టుకుంటానండి సీజన్ కాలంలోను. అందుకని ఇప్పుడు ఏంటంటే షాన్ మసాలా మటన్ మసాలా వేసింది పాప. తయారీ విధానం మీరు మళ్ళీ ఒకసారి, నేను ఎందుకంటే మీకు ఇవన్నీ చూపిస్తున్నాను, నేను టెర్రస్ గార్డెన్ పెట్టిన తర్వాత ఆకుకూరలు మనకి పుదీనా కానీ కొత్తిమీర కానీ ఫ్రెష్గా తీసుకుని మనం వంటకాల్లో వేసుకుంటే అప్పటికప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి. ఎవరైనా సరే ఇంట్లో పండించుకున్న వాళ్ళు తప్పకుండా ఇలా వంట చేసుకుని వాళ్ళు చూపించే విధానాన్ని బట్టి ఎవరికైనా గోంగూర పక్కన పెట్టేస్తే ఉడికిపోయింది, ఉడికితే ఎంత అవ్వలేదు. ఆ కర్రీకి సరిపడగానే ఉంది మటన్ కర్రీకి. మటన్ అంటే ఎక్కువగా గోంగూర ఎక్కువగా తినకూడదనేసి వేడి అవుతుంది అనేసి బాగుందండి, సరిపడగానే ఉంది. దీని తెలి సరిపోతుంది. ఇది ఆయిల్ వేసి ఉడికేటప్పుడు మనం మూత పెట్టుకుంటే జల్లెడ లాంటి మూత పెట్టుకుంటే ఆవురు మట్టికి వెళ్తుంది కిందకి నీళ్ళు పొంగుకోకుండా. కొంతమంది మిక్సీలో వేస్తారు, మిక్సీలో వేసింది మళ్ళీ టేస్ట్ మారిపోద్ది అనేసి మిక్సీలో వేయకోకుండా ఇదన్నీ వేసేసుకుని మనకి ఇంకా సరిపడదని వాటర్ ఉంటే ఆ వాటర్కి అలాగా అంతే. ఇప్పుడు దానికి మూత పెట్టి విజిల్ పెట్టేసిన తర్వాత ఒక 4 విజిల్స్ వచ్చినాయి అనుకోండి, చక్కగా దానికి పట్టేస్తుంది అన్నమాట. ఆ విజిల్లోనే టేస్ట్ వస్తుంది. అయిపోయింది చూసారు కదా. దానిపైన మళ్ళీ మటన్ గోంగూర కలిపి వండింది నేను టేస్ట్ చేస్తున్నానండి. సూపర్ టేస్ట్ అండి, చాలా బాగుంది. చాలా ఇష్టం, అందరు ఇష్టపడతారు మటన్ గోంగూర అంటే. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకోండి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఎవరైనా కొత్త వారు చూస్తుంటే కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ బంధువులకి స్నేహితులందరికీ పంపించండి. తప్పకుండా లైక్ నోటిఫికేషన్ వస్తుంది, బెల్ ఐకాన్ కొట్టండి. ఓకే బాయ్.